మార్నింగ్ నుంచి చూస్తూ ఉన్నాం, అక్కడక్కడ ప్రజలకు ఏదో ఆగమాగం ఏదో మునిగిపోతున్నట్టుగా కొంపలు బయటకు వచ్చి చేస్తూ ఉన్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పిండు, నిత్యావసర వస్తువుల ట్రాన్స్పోర్ట్ కానీ, నిత్యావసర వస్తువులు అమ్మేటువంటి దుకాన్లు కానీ, అదేవిధంగా మనిషికి అవసరమైనటువంటి గుడ్లు కానీ, పాలు కానీ, చికెన్ కానీ, మటన్ కానీ, ఇవన్నీ కూడా మూత పడవు, అవన్నీ కూడా ఐదుగా ఓపెన్ చేసి ఉంటాయి. ఇంట్లో ఏదైనా సామాన్లు అవసరం ఉంటే అందరికందరూ బయటికి రాకుండా ఒక మనిషి బయటకు వచ్చి, ఒక మనిషి బయటకు వచ్చి మీకు కావాల్సిన సామాన్లు కూడా తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. అంతేకాదు, ముఖ్యమంత్రి గారు ఈ పని చేయకపోవడం వల్ల కొంతమంది రెక్కాడితే కానీ డొక్కలేని వాళ్ళు ఉంటారు, ఏ పూటకు ఆపుడు కలుపుకునే వాళ్ళు ఉంటారు. దానికోసం కూడా డబ్బుకు లెక్క చేయకుండా ఒక్కొక్క మనిషికి 12 కిలోల బియ్యం చొప్పున, 1500 రూపాయలు పర్ కార్డు చొప్పున వారు ఇప్పటికే ప్రకటించున్నారు. మొన్నటి వరకే బియ్యం ఇచ్చిన్నాం, మళ్ళీ ప్రతి కుటుంబానికి బియ్యాన్ని చేర్చే కార్యక్రమం, ఇతర వస్తువులు కొనుక్కొని జీవించడానికి డబ్బుల కార్యక్రమం కూడా అనౌన్స్ చేశాం. దాదాపు 2400 కోట్ల పైచిలకు రాష్ట్ర ప్రభుత్వం ఇలా పేద ప్రజానికానికి ఈ సంక్షోభ సమయంలో వాళ్ళకు అందించి ఆదుకోవాలని చెప్పి ఉన్నది. కాబట్టి దయచేసి ఎక్కడ కూడా మనకు ఇబ్బందులు లేకుండా ఉండడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుంది. కాబట్టి మీరు ఇళ్లల్లోకి వెళ్ళి బయటకు వెళ్ళదని చెప్పి కోరుతా ఉన్నాం. మనం ఇప్పటి వరకు బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళకు మాత్రమే వైరస్ సోకిందని చెప్పినాము, ఒక్క మనిషికి మాత్రం వాళ్ళ అమ్మా నాన్న ఎవరైతే దుబాయ్ వచ్చిందో వాళ్ళ ఇంట్లో ఆ కొడుకు కూడా సోకడం జరిగింది. ఇప్పటికి అనౌన్స్ చేసినాం, అది హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉన్నది. అదేవిధంగా కరీంనగర్లో కూడా 10 మంది ఇండోనేషియా నుంచి వచ్చి ఏదైతే ప్రచారం చేసుకుంటున్నాం, వాళ్ళు మసీదులలో కానీ ఇళ్లలో కానీ పోయి ప్రచారం చేసిండో, ఆ సందర్భంగా కుర్రాడు కూడా వచ్చింది. అది 23 సంవత్సరాల అబ్బాయి, కరీంనగర్ జిల్లా కాశ్మీర్ గడ్డ, మా కలెక్టర్ ఇప్పటికీ అనౌన్స్ చేసిండు. ఈ రెండు తప్ప ఇంతవరకు ఒక కేసు కూడా మన రాష్ట్రంలో మాత్రం లేదు. ఎందుకు చెప్తున్నాం ఇది? రేపు స్ప్రెడ్ అవుతున్న ఆస్కారం ఉంది, ఆయన తెలియకుండానే రేపు ఆయన చుట్టాలు తిరిగే ఆస్కారం ఉంది, ఆయన తెలియకుండానే ఆయన ఇంకా వాడకట్టు తిరిగే ఆస్కారం ఉంది, ఆయన తెలియకుండానే 100 మందికి అంటపెట్టే ఆస్కారం ఉంది. కాబట్టి దయచేసి దీన్ని కంటైన్ చేయాలంటే మనకు ఐసోలేషన్లో ఉండడం తప్ప, మన ఇంట్లో మనం ఉండడం తప్ప వేరే మార్గం లేదని చెప్పి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దీనికి వ్యాక్సిన్ లేదు ఇప్పటిదాకా, దీనికి మందు లేదు ఇప్పటిదాకా, పాత ఉన్నటువంటి మందులే మనం ఇచ్చి ట్రీట్ చేసుకుంటా ఉన్నాం. కాబట్టి దయచేసి మళ్ళీ చెప్తున్నా, ఇవాళ ఆటోలు కొన్ని మళ్ళీ నడుస్తూ ఉన్నాయి, కొన్ని కార్లు బయట తీసి నడుపుతూ ఉన్నారు, కొన్ని సైకిల్ మోటార్లు బయట తీసి నడుపుతూ ఉన్నారు. మరి ఏం కొప్పలు ఉన్నాయో మనకు అర్థం కాలే. నీ జీవితం ముఖ్యమా? నీ ప్రాణం ముఖ్యమా? నీ రాష్ట్రం రక్షించుకోవడం ముఖ్యమా? ఈ క్షణం బయటికి పోయి ఇవాళ పనిచేసుకోవడం ముఖ్యమా? ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. గ్రామీణ ప్రాంతాల్లో అయితేనేమో వాళ్ళు పొలం కాడికి పోయేటప్పుడు ఒంటరిగా పోయే ఆస్కారం ఉంది కాబట్టి పెద్ద బాధ లేదు. వాళ్ళు మోటార్ పెట్టుకోవడానికి పోవడానికో, లేదా వాళ్ళ పొలం కాడికి పోవడానికో, కూరగాయలు తెంపుకోవడానికి పోవడానికో ఇతరత్ర పెద్ద ఇబ్బందులు లేవు. కానీ ఇక్కడ మాత్రం వేల సంఖ్యలో మ్యాసివ్గా ఇట్లా మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి మళ్ళీ ఆఫీసులు మళ్ళీ అటు అటు పోతే కనుక మంచి పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో కరోనా బారిన పడిన వాళ్ళ సంఖ్య 33 చేరింది. ఇంకా మా దగ్గర మేము సస్పెక్ట్ చేసినటువంటి కేసులు 97 మంది మా దగ్గర ఉన్నారు. ఇలా ట్రీట్మెంట్ జరుగుతున్న దగ్గర కూడా కొంతమంది మాకు పోస్టింగ్లు పెడుతున్నారు. మరి మేము స్వయంగా చూసొచ్చాం, గాంధీ హాస్పిటల్ ఎట్లా ఉందో మేము చూసొచ్చాం, చెస్ట్ హాస్పిటల్లో ఎట్లా ఫెసిలిటీస్ ఉందో మేము చూసొచ్చాం, అన్ని హాస్పిటల్లో కూడా మేము చూసొచ్చాం. కొంతమంది ప్రమాణంగా ఆరోగ్యం మాకు మంచిగా ఉంది కావాలి, మాకు చికెన్ పెట్టండి, మాకు మటన్ పెట్టండి, మాకు ఇది చేయండి పెడతారు, తప్పకుండా పెట్టడానికి ఏం లేదు. కానీ ఇది 5-స్టార్ హోటల్ కాదు, గుర్తుపెట్టుకోండి. కొంతమంది సోషల్ మీడియాలో పెడతా ఉంటారు, కొంతమంది ఇది లేదు అది లేదు, ఇది మంచి పదవి కాదు. పేషెంట్ ఆయన, మేము పేషెంట్ లాగా మంచిగా ఆయనకి ఏం అందించాలో, ఏం చేయాలో, ఎటు ట్రీట్మెంట్ చేయాలో అదంతా కూడా చూసుకుంటాం. కాబట్టి ఇదో బయటకు సోషల్ మీడియాలో ఇది ఈయనకు ఇది లేదు అది లేదు ఇదంతా మంచిది కాదని చెప్పి మనం చేస్తాం. రెండవది అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్, బయట దేశాల నుంచి వచ్చింది, మేము వాళ్ళకు ఒక స్టిక్కర్ వేసినాం, వాళ్ళకు ఒక మట్ట మీద ఒక ముద్ర వేసినాం. వాళ్ళు మళ్ళీ ఊళ్ళో నాకు జ్వరం రాలే కదా, నాకు ఏం అయితలే కదా అని బయట తిరుగుతూ ఉన్నారు. కొంతమంది మీరు పట్టుకొచ్చినాం, నిన్న మీకు అనౌన్స్ చేసిండు కొత్తగూడెం డిఎస్పీ గారి కొడుకు, అదేవిధంగా కొంత బాధ్యతయుతమైనటువంటి వాళ్ళ పిల్లలు కూడా. ఒకవేళ మీరు కనుక
మీద నమ్మకంతో మీకు విశ్వాసంతో మీరు చదువుకున్న వాళ్ళని చెప్పి మీ ఇళ్ళలో మీరు హోమ్ క్వారంటైన్ చేసుకుంటారని చెప్తే మేము వదిలిపెట్టాం. నేను తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళ బంధువులకు విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళని రూముళ్ళకి వెళ్ళి బయటకు వెళ్ళనియద్దు, అది మీ కర్తవ్యం. వెళ్ళకూడదని చెప్పి వాళ్ళకి చెప్తా ఉన్నాం, వెళ్ళనీయకూడదని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్తా ఉన్నాం. ఒకవేళ అదే పని కనుక మాకు ఇక్కడ దొరికితే తప్పకుండా వాళ్ళ సెల్ ఫోన్స్ ఆధారంగా మాకు టవర్ లొకేషన్ దొరుకుతుంది కాబట్టి, వాళ్ళ లొకేషన్ దొరుకుతుంది కాబట్టి ఎట్టి పని కూడా వదిలిపెట్టాం. ఇది చాలా సీరియస్గా ఉంటుంది. ప్రభుత్వం పదే పదే చెప్తున్నప్పటికీ కూడా, ముఖ్యమంత్రి గారితో సహా మాతో సహా చెప్తున్నప్పటికీ కూడా, దాని పెడిచమైన పెట్టి కనుక మీరు మళ్ళీ ప్రజల్లో తిరిగి ఇతరులకు అంటపెట్టే ప్రయత్నం చేస్తే మంచిది కాదు. మీకు ఉందా లేదా అని పక్క పెట్టు. 14 రోజుల వరకు అది ఎప్పుడో మీరు ఆ ఎక్స్పోజ్ కంటెంట్ నుంచి వచ్చేవాళ్ళు కాబట్టి, ఎప్పుడో ఒకసారి వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి, 0 నుంచి 14 రోజుల వరకు అది ఎన్నైనా సోకే ఆస్కారం ఉంటుంది కాబట్టి, 14 రోజుల పాటు ఓపికతో మీరు ఉండండి. లేకపోతే తప్పకుండా మీ లొకేషన్ గుర్తుపడతాం. మీ అంతా మీరే అక్కడ ఉన్నటువంటి టీఎంహెచ్ఓని కలవాలి, మీ అంతా మీరే అక్కడ కలెక్టర్ని కలవాలి, మీ అంతా మీరే మీరు రిపోర్ట్ చేయాలి. మీరు ఆ బాధ్యత చేస్తలేదు. 6,000 టీములు పెట్టి మేము బయట నుంచి వచ్చే వాళ్ళకి ఒక్కొక్క రోజు మేము ఫోన్ చేసి మీ మంచి చెడు మేము తెలుసుకుంటా ఉన్నామంటే ఎంత కన్సర్న్ ఉండాలి, ఎంత కమిట్మెంట్ ఉండాలి మీరు అర్థం చేసుకోండి. మీ ప్రాణాల గురించి, మీ ఆరోగ్యం గురించి ప్రభుత్వం ఎంత పట్టించుకుంటా ఉంటే మీరు మాత్రం దాన్ని లెక్క చేయకుండా మీరు ఇబ్బంది పడుతున్నారు, ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి కాలం చెప్పి పని చేస్తున్నా. అపార్ట్మెంట్లలో, బస్తీలలో, ఊళ్ళల్లో బయట నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా మీ మీ దగ్గర కనుక ఉంటే, వాళ్ళు కనుక ప్రభుత్వ నిబంధన పాటించకపోతే మాకు కాంప్లైంట్ చేసే ప్రయత్నం చేయండి. వాళ్ళు దొరకబట్టి మాకు అప్పచెప్పే ప్రయత్నం చేయమని చెప్పి కూడా ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అక్కడక్కడ ప్రజలు కూడా రియాక్ట్ అయ్యి ఈ పనిలో వాళ్ళు నిమగ్నమైందని చెప్పి మనవి చేస్తున్నా. ఇంకొక 10 రోజుల పాటు క్రూషియల్ పీరియడ్, ఇప్పుడు 4 రోజులు అయింది, ఒక 10 డేస్ చాలా క్రూషియల్ పీరియడ్ కాబట్టి, ఈ 10 రోజుల పాటు కనుక మనం కమిట్మెంట్తో నిష్ఠగా మనం కనుక పాటిస్తే తప్పకుండా దీన్ని తరిమి కొట్టచ్చు, దీని బారిన పడకుండా మనం చూసుకోవచ్చు. రెండు విషయాలు, బయట దేశాలకు పోయే స్తోమత బిజినెస్ చేసుకునే వాళ్ళకు ఉంటుంది, ఉద్యోగం కోసం పోయిన వాళ్ళు ఉంటారు, చదువుకునే వాళ్ళు ఉంటారు. మేము క్వారంటైన్ సెంటర్లో పెట్టినాం, వాస్తవంగా మేము మీకు తెలియదు కాదు, మేము వికారాబాద్లో పెట్టాం, మేము తీసుకుపోయి దూలపల్లిలో పెట్టాం, మేము తీసుకుపోయి రాజనగర్ హాస్టల్లో పెట్టాం. క్వారంటైన్ అనేది ఏంటంటే కుటుంబాలకు దూరంగా ఉంటే, మనుషులకు దూరంగా ఉంటే వాళ్ళు సేఫ్గా ఉంటారు, సమాజం సేఫ్ ఉంటుందని చెప్పి భావించారు. కానీ వాళ్ళు ఏం చేశారు, మేము ఇళ్ళల్లో మాకు ఆ మాత్రం శ్రద్ధ లేదా, మాకు ఆ మాత్రం తెలియదా, మాకు అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి, మేము బ్రహ్మాండంగా మేము ఉంటామని చెప్పి వాళ్ళు అసూయన్స్ ఇచ్చారు. అసూయన్స్ ఇస్తే ఎవరికైతే ఇండ్లు ఉన్నాయో, ఐసోలేషన్ కావడానికి కావాల్సిన ఫెసిలిటీస్ ఉన్నాయో వాళ్ళు ఇంటికి ముద్రేసి పంపించాం. ఎవరికైతే ఇండ్లు ఉన్నాయో, ఎవరికైతే ఆ ఫెసిలిటీ లేదో మా సెంటర్లో ఉండమని చెప్తూ కోరితే వాళ్ళు మా దగ్గర ఉండరు. ఈ ఫెసిలిటీ ఉన్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు, కొంత కలిగిన వాళ్ళు ఒప్పుకుపోయిండ్రు. వాళ్ళు ఇవాళ జీవుల ధృడు, కార్ల ధృడు, దావతల బోడు.